ఈరోజు తెల్లవారుజాము నుంచి విపరీతమైన వర్షం కురవడం చేత దాదాపుగా ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వర్షం లేదని చెప్తా ఉన్నారు. అధిక వర్షపాతం కూడా నమోదైంది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన ప్రకారం రికార్డెడ్గా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. జనరల్గా ఎప్పుడైనా 4, 5, 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. 17.2 అంటే చాలా ఎక్కువ, ఒక 3 ఎక్కువ వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, భారీ వర్షం. ఇంత పెద్ద స్థాయిలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షపాతం నమోదు కాకపోవడం చేత ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన కొన్ని రోడ్లల్లో, కొన్ని వీధులల్లో కాలువలకు సంబంధించిన నీరు బయటికి రావడం, నిలబడడం, అపార్ట్మెంట్ సెల్లార్స్లో కూడా కింద వెహికల్ పార్కింగ్ చోట కూడా చాలా చోట్ల నిలబడ్డాయి. నేను ఉదయం 6 కూడా నేను మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి, మిగతా కౌన్సిలర్లు, శానిటేషన్ సిబ్బంది, పురుకుటోగులు అందరం కలిసి 6 నుంచి 9 వరకు టౌన్ అంతా కూడా తిరిగినాం. రామేశ్వరం, వసంతపేట, గాంధీ రోడ్డు, విజయకుమార్ థియేటర్, రాజీవ్ సర్కిల్, పాత బస్టాండు, శివాలయం వీధి, హోమస్పేట, సుబ్బిరెడ్డి కొట్టాల, ఇట్లా మేదర్ వీధి, శ్రీరాములపేట, శివాజీ నగరు, వన్ టౌన్ సర్కిల్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కాలువలన్నీ ఎక్కడెక్కడైతే ప్రవహిస్తాయో అవన్నీ కూడా తిరగడం జరిగింది. 6 నుంచి 9 వరకు అన్ని చోట్ల గమనించినాయి. ఎంత త్వరగా నీళ్లు రోడ్డు మీదకి వచ్చినాయో అంత త్వరగానే నీళ్లు రోడ్డు మీద నుంచి తొలగిపోయిన పరిస్థితి కూడా ఆ 3 గమనించడం జరిగింది. ఇంత ఎక్కువ రోడ్ల మీద నీళ్ళు వచ్చి ఆగడానికి ప్రధానమైన కారణమేమంటే, పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన ప్రధానమైన కాలువలు 5 ఏవైతే ఉన్నాయో, ఈ 5 యొక్క సామర్థ్యం అంటే నీటి ప్రవాహం యొక్క సామర్థ్యం అంటే ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత లోతు ఉంటుంది నీళ్లు పోయేదానికి, దాన్ని మించి నీళ్లు రావడం చేత, కాలువల్లోకి ఆ కాలువల యొక్క సామర్థ్యానికి మించి నీళ్లు రావడం చేత, దాన్ని మించిన సామర్థ్యాన్ని కాలువ తీసుకోలేదు కాబట్టి ఆ మిగతా నీళ్ళనన్నింటి కూడా రోడ్డు మీదకే దొబ్బేస్తుంది. ఎప్పుడైతే నీళ్లు కాలువలో తగ్గుతూ వస్తాయో అప్పుడు రోడ్డు మీద ఉండే నీళ్లు కాలువల్లోకి పోతాయి. అధిక వర్షపాతం కురవడం వలన మురికి నీటి కాలువల యొక్క సామర్థ్యాన్ని మించి నీళ్లు రావడం చేత రోడ్ల మీదకి నీళ్లు రావడం అనేది ఒక కారణం. 2వ కారణం, పట్టణ ప్రజలందరూ కూడా ఆ కాలువల మీదకి సంబంధించి ఉండే ఇండ్లు కానీ, వ్యాపార సంస్థలను వాళ్ళు నిర్మించుకునేది కానీ, హక్కుదారులు వాళ్ళ ఆస్తికి సంబంధించి ఆ కాలువలను కూడా చాలా వరకు ఆక్రమించడం, ఆక్రమణకు గురైన కాలువలు కుచించకపోవడం వలన ఆ కాలువల్లో పెద్ద స్థాయిలో పోవాల్సిన నీళ్లు చిన్న కాలువైనప్పుడు, వంకర టింకర్ అయినప్పుడు పోవాల్సినంత ఫ్లో స్థాయిలో పోకపోవడం. 2వది, ఏ కాలువలనైతే ప్రజలు ఆక్రమిస్తారో ఆ ఆక్రమించిన కాలువలు కుచించకపోవడం వలన ఆ కాలువలు ఉండే షిల్డును తొలగించేదానికి కూడా మాకు కష్టమవుతూ ఉంది. పోనీ ఆ కాలువలను కుచించకపోయిన కాలువలను షిల్టు తీసి ఆ కాలువలను స్ట్రైట్గా చక్కగా పెద్దగా చేయాలంటే ఆక్రమణదారుల యొక్క ఆక్రమణను తొలగించాలి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, కొన్ని 100ల సంఖ్యలో పట్టాదారుల యొక్క ఇండ్లను ఆక్రమించిన, ఏ మేరకైతే ఆక్రమించినారో వాటి వరకు తొలగించాలి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అవి కొద్ది కష్టసాధ్యమైన పనే. ఊళ్ళో అంతా అల్లరి బాధపడడం, పెద్ద డిస్టర్బెన్స్, కోర్టు పోవడం, రకరకాల కారణాలు, అందుకే ఎవరు సాహసం చేయలేకపోతున్నారు. మేము కూడా దాన్ని పడగొట్టాలంటే కష్టమే కాబట్టి ఉన్న వాటిలోనే మేలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 3వ కారణం, గత 10-15 సంవత్సరాలుగా ఆ కాలువలకు సంబంధించిన షిల్ట్ను రిమూవ్ చేయకపోవడం. షిల్ట్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక కాలువలో ఉండే ఆ షిల్ట్ అంతా కంప్లీట్గా తీసి చిట్ట చివరి కింది వరకు, బెడ్ వరకు పోగలిగితే కదా
నీళ్లు చాలా వేగంగా అధిక స్థాయిలో నీళ్లు కాలువ తీసుకుంటుంది. షిల్టర్ జన పేరుకొని పోతే కదా, తక్కువ స్థాయిలో నీటిని మాత్రమే కాలువ తీసుకోగలుగుతుంది. తక్కువ స్థాయిలో నీటిని కాలువ తీసుకొని ప్రవహింపజేస్తే ఆ మిగతా నీళ్ళన్నీ రోడ్డు మీద ఆగే పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే ఈ పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత, కొత్త పాలక మండలి మా వాళ్ళు ఏర్పడిన తర్వాత, షిల్ట్ తీయడానికి ఒక మిషన్ కూడా కొనుగోలు చేసి పురపాలక సంఘం నుంచి మీరు చూస్తున్నారు. బుద్ధుడూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిరోజు మడూరు కాలువ కంప్లీట్గా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మడూరు కాలువ అక్కడి నుంచి ఎండింగ్ పాయింట్ వరకు దాంట్లో ఉన్నంతా షిల్ట్ తీసినారు. ఈరోజు ఆ షిల్ట్ తీయడం వల్ల ఎంత పెద్ద ప్రయోజనం జరిగింది అంటే, మడూరు కాలువకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఒక ఏట్లో ప్రవాహం జరిగినట్టు పోతున్నాయి. ఏటికి నీళ్ళు వస్తే ఎట్లయితే పోతున్నాయో అట్లా పోతున్నాయి. నేను మిషన్ ఇప్పుడు ఎక్కడ ఆగలే. అట్లా పోవడం చేత, ఎక్కువ వర్షపాతం కురవడం చేత కూడా రోడ్ల మీద ఉండాల్సిన నీరు తక్కువ స్థాయిలో నిలబడడం, నిలబడిన నీళ్లు తక్కువ స్థాయిలో నిలబడి కూడా తక్కువ సమయంలోనే మళ్ళా కాలువలోకి పోయే పరిస్థితి, ప్రవాహం ఉంది కాబట్టి. ఆ మడూరు కాలువ ఛానల్ కన్నా షిల్ట్ పూర్తిగా రిమూవ్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఎక్కువ నీళ్లు రోడ్ల మీద నిండు ఎక్కువ గంటల తర్వాత అవి తొలగిపోయే ప్రమాదం ఉండేది. మిగతా కాలువలు కూడా అదేవిధంగా షిల్ట్ రిమూవ్ చేయగలిగితే కొద్దో గొప్ప ప్రయోజనం ఉంటుంది. నాకు తెలిసి ఒకటి, అధిక వర్షపాతం కురవడం వలన నీళ్లు రోడ్డు మీదకి నిలబడే పరిస్థితి. రెండు, ఆక్రమితదారులు కాలువను కుచించకపోయేలాగా కట్టడం చేత కాలువ యొక్క సామర్థ్యం తగ్గిపోయి వంకర టింకర్ అయిపోయి షిల్ట్ రిమూవ్ తీయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఇబ్బంది కలగడం రెండవది. మూడవది, గత కొన్ని సంవత్సరాలుగా షిల్ట్ రిమూవ్ చేయకపోవడం వల్ల నీటి ప్రవాహం వేగంగా పోకపోవడం. ఈ మూడు కారణాల చేతనే వర్షం కురిసినప్పుడు అప్పుడప్పుడు నీళ్లు రోడ్డు మీదకి వచ్చి కొన్ని గంటలుండి 2-3 గంటల తర్వాత నీళ్లు తగ్గిపోవడం. ఇప్పుడు నేను 6 నుంచి 9 వరకు తిరిగినాం. 7 గంటలప్పుడు ఉండే నీళ్లు 8 గంటలప్పుడు లేవు, 8 గంటలప్పుడు ఉండే నీళ్లు 9 లేవు. ఇప్పుడు 9:30 అయింది, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింటాయి, ఇంకా తగ్గిపోయింటాయి. కారణం, ఆ నీళ్ళని కూడా కాలవలేక. ఈ పట్టణంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ ఇబ్బంది ఎందుకు ఏర్పడుతుందనే విషయాన్ని మీకు చెప్పాలని నా ఉద్దేశం. ఆ ఇబ్బంది ఎంతసేపు ఉంటుంది, ఎందువల్ల ఉంటుంది, ఎవరు కారణం అనే సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. పురపాలక సంఘం కానీ, పురపాలక సంఘ సిబ్బంది కానీ, పాలక మండలి సభ్యులు కానీ, మీ శాసనసభ్యులు కానీ చిన్నపాటి అలసత్వాన్ని కూడా ప్రదర్శించకుండా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏర్పడే ఏ అస్వస్థనైనా, ఏ అసౌకర్యానైనా వేగవంతంగా తొలగించడానికి, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా మేము మీ సౌకర్యాలకు భంగం కలిగే విధంగా, మీకు బాధ కలిగే విధంగా ఒక్క 10 నిమిషాలు కూడా ఆలస్యం చేయం. ఈరోజు కూడా కమిషనరు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి అందరూ కూడా ఇక్కడ 5:30 నుంచి 6 నుంచి టౌన్లో ఉన్నారు. తర్వాత నేను ఒక 1/2 అవర్ మెయిన్ జాయిన్ అయినా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత ఎక్కడెక్కడ నీళ్లు ఎందుకు ఆగినాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ పేరకపోయింది షిల్ట్ అంతా, ఎక్కడ అడ్డపడినాయి, ఇవన్నీ కూడా ఈ పరిశీలనలో తెలుసుకునే విషయాలను నీళ్లు తగ్గిన తర్వాత పూర్తిగా తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ టెంపరవరీగా జరుగుతుండే వ్యవహారమే. శాశ్వత పరిష్కారం ఏంటంటే కనుక, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచాలన్నా, దోమలను చాలా వరకు తగ్గించాలన్నా, నీళ్లను రోడ్డుపైకి రాకుండా ఆగాలన్నా, మనకు ఉండబడిన ప్రధానమైన 5 కాలువలను ఆధునీకరణ పూర్తి స్థాయిలో చేయాలి. ఆ చేసేదానికోసమే మేము గత 10 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. అధికారం లేకపోవడం వలన అది చేయలేకపోయినాం, మా మాట తెలుగుదేశం పార్టీ వినకపోవడం వలన. ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించగలిగినాం, 180 కోట్ల రూపాయలు 5 కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసినాం, దానికి టెక్నికల్ శాంక్షన్ కూడా ముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసినారు, జీవో విడుదల చేసినారు. ఈ మధ్యకాలంలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అయిపోయింది. ఇక రేపో మాపో అది టెండర్కు రాబోతూ ఉంది. టెండర్కు వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను కాంట్రాక్టర్ ద్వారా మొదలుపెట్టి మరొక 1.5 సంవత్సర కాలంలోనూ 2 ఏళ్ల కాలంలోనూ 5 కాలువలను పూర్తిగా ఆధునీకరించినప్పుడు, ఇక రేపొద్దున ఎప్పుడైనా వర్షం వచ్చినప్పటికి కూడా ఎక్కడా నీళ్లు నిలబడకుండా బయటికి అవుట్ఫ్లో బయటికి తీసుకుపోయేదానికి ఏర్పాటు చేస్తారు కాబట్టి, కానపల్లె వరకు భూమిని అక్విజేషన్ చేసి నీళ్ళు ఎక్కడ నిలబడే పరిస్థితి ఉండదు, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు కూడా ఇప్పుడు వచ్చినట్టే వర్షం 17.2 వచ్చినట్టే రేపొద్దున 25.2 వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి. అంటే మనం ఒక స్థాయికి డిజైన్ చేస్తారు కాలువ నీళ్లను. ఒక కాలువ
ఏ కాలువైనా ఇదిగో ఈ స్థాయి దీన్ని డిజైన్ చేయాలా, ఇంత వర్షపాతం వచ్చినా కానీ ఈ కాలువలోకి ఇన్ని నీళ్ళు ఇన్ని వస్తాయి, ఇన్ని వచ్చినా కానీ ఇన్ని గంటల్లో ఇది బయటికి తీసుకుపోతుంది అని ఒక డిజైన్ చేస్తారు. అంతకు మించి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల చేత వర్షం వచ్చినప్పుడు కాసింతసేపు రోడ్డు మీదకి నీళ్లు వస్తాయి. అది ప్రొద్దుటూరైనా, విజయవాడైనా, హైదరాబాద్ అయినా, ఎక్కడ ఏ స్టేట్ అయినా, ఎంత పెద్ద అందమైన సిటీ అయినా కూడా కాసింతసేపు రోడ్డు మీదకి నీళ్లు రావడం పెద్ద వర్షపాతం వస్తే కారణం. ఎందుకంటే ఇది కాలువల యొక్క సామర్థ్యాన్ని మించి కాలువలోకి నీళ్లు వచ్చినప్పుడు ఆ కాలువ తీసుకోలేదు కాబట్టి కొన్ని గంటలు గంట రెండు గంటల్లో రోడ్డు మీదనే ఆగాల్సి వస్తుంది. నీళ్లు కాలువలో నుంచి పోవడం తగ్గిపోయిన తర్వాత ఈ రోడ్డు మీద ఉండే నీళ్లు కాలువలోకి వస్తాయి. రేపు మనం కట్టబోయే కాలువలు కూడా ఎక్కువ వర్షపాతం వచ్చినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు నీటిని రోడ్డు మీద ఉంచకుండా తీసుకునేదానికి కావాల్సిన డిజైన్ చేస్తుంది. అంతకు మించి వర్షపాతం వస్తే అరగంటో గంటో రోడ్డు మీద నీళ్లు నిలబడతాయే తప్ప మిగతా ఉద్దేశం కాదు. ప్రజలు గుర్తించాలని, ఈ అసౌకర్యానికి గల కారణాలను గుర్తిస్తారని పురపాలక సంఘము, పురపాలక సంఘ సిబ్బంది, పాలక మండలి, శాసనసభ్యుడు పూర్తిగా మీ మౌలిక వసతులను ఏర్పాటు చేసే విషయంలోనూ, మీ అసౌకర్యాలను తొలగించే విషయంలోనూ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటామని తెలియజేస్తూ సెలవు.